ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీతో సఖ్యతగా మెలిగినంత కాలం ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్యాకేజ్ వద్దు హోదా ముద్దు అని అంటున్నారని బీజేపీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షులు కందుకూరి సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం ప్రకాశం జిల్లా చీరాల బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకాశం జిల్లా చీరాల బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట వాణిజ్య విభాగ అధ్యకులు కందుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ, దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తుంటే ఆహ్వానించాలి కానీ అడ్డుకుంటామనటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే సాధ్యపడిందన్నారు. ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన ఘనత మోడీకే దక్కిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరొడ్డొచ్చినా మోడీ సభను విజయవంతం చేసి తీరతామన్నారు. కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు మువ్వల వెంకటరమణారావు, వారణాసి మల్లికార్జునరావు, అరవపల్లి కుమార్, మేడికొండ భరణీరావు, పింజల భరణీరావు పాల్గొన్నారు. ఎన్విరాన్మెంట్ స్కిల్ మేనేజ్మెంట్ ఏవి అన్ని కూడా సహకరించే కాదు. ఇలాంటి పరిస్థితి ఉన్న సమయంలో 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించి శ్రీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని యొక్క దేశానికి దశ దిశ నిర్దేశించడానికి ఇవ్వడం చాలా సంతోషం. దాంతోపాటు వారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితేమి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు 156 రకాలగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా వ్యాపార వర్గాలు మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అంటే చాలా అభిమానంగా ఉండేవాడు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దేశభక్తితో కూడిన సిద్ధాంతాలని చెప్పడం వల్ల వ్యాపారస్తులు కూడా అందరూ కూడా ఎక్కువగా దేశభక్తితో ఉండే మనస్తత్వాలు కాబట్టి వారు ఈ యొక్క వ్యాపార